టీడీపీ అధినేత చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజలకు సంతృప్తికరంగా ఉందని తెలుగు మహిళలు తెలియజేశారు. కోవూరులోని టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, యుగ పురుషుడు ఎన్టీఆర్ చిత్రపటాలకు మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ మహిళా నాయకులు మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోపై ఎంతో ప్రయోజనకరంగా ఉందని చెప్పారు. మేనిఫెస్టో వల్ల పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని వారు తెలిపారు. మహిళలకు అన్ని విధాల తోడ్పాటు అందిస్తున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ టీడీపీ మహిళా అధ్యక్షులు జూగుంట స్నేహలత, టీడీపీ పార్లమెంటు మహిళా నాయకులు యాకచిరి వెంకటరమణమ్మ, పొట్లూరు రాధా, కామేశ్వరమ్మ, విడవలూరు కొడవలూరు బుచ్చి, ఇందుకురుపేట, కోవూరు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆ ప్రతి ఒక్క ఇంట్లో 15 నుండి 59 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరికి నెలకి 1500 రూపాయలు చొప్పున ఇవ్వటం జరుగుతుంది. తరువాత ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 సిలిండర్లు అనేది ఇవ్వటం జరుగుతుంది. తరువాత ఎవరైతే చదువుకున్నటువంటి పిల్లలు ఉంటారో వాళ్ళకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వటం అనేది జరుగుతుందని, ఆ మహిళలకి తర్వాత బస్సులలో ఎక్కడి నుంచైనా సరే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణిస్తారో అక్కడికి టికెట్ లేని అంటే ఉచితంగా వాళ్ళు ప్రయాణించవచ్చని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. తర్వాత 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడం, తర్వాత నిరుద్యోగ భృతి నెలకి 3,000 రూపాయలు చొప్పున ఇవ్వడం, ఇవన్నీ మేనిఫెస్టోలో చాలా మంచి. నేను ఆ పొదుపు ద్వారా నేను బయటకు రాగలిగాను. మీరు ధైర్యంగా మండలంలో ఎంపీపీగా అయినా మండలంలో అధ్యక్షురాలుగా ఉండి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి 5 సంవత్సరాలు కొనసాగి తర్వాత పార్టీలోనే 23 సంవత్సరాలైనా మాకు ఈరోజు చంద్రబాబు నాయుడు గొప్పగా ఆదర్శంగా మహిళలకి మంచి వరాలు అందిస్తున్నాడంటే వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.